మాస్ మహారాజ్ రవితేజ గారు ఈ ఏడాది ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంని తెరకెక్కించిన ఈ సినిమా అయితే ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మాస్ రాజా తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇక మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్, డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ అయితే చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ధమాకా ఈగల్ సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రవితేజ గారు మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న రైడ్ అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచుపట్ల సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ అనే హీరోయిన్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ అయితే ప్రజెంట్ శరవేగంగా సాగుతుంది. ప్రస్తుత షెడ్యూల్ లో రవితేజ గారు పాల్గొనగా అయితే తాజాగా దర్శకుడు హరిశంకర్ పెట్టిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో రవితేజ గారు మెడకైతే బ్యాండ్ తగిలించుకొని కనిపించాడు. మాస్ రాజా రవితేజ గారి డెడికేషన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. తీవ్రమైన మెడినొప్పి ఉన్నా కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు, థ్యాంక్ యూ అన్నయ్య అంటూ హరిశంకర్ చెప్పుకొచ్చారు. ప్రతిరోజు మాకు కావలసినంత స్ఫూర్తిని అందజేస్తున్నారంటూ హరిశంకర్ ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన రవితేజ గారి ఫ్యాన్స్ అయితే టేక్ కేర్ అన్న అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు.